ట్రైలర్ ఎలా ఉంది? సినిమా ఇంతకు మించి ఉంది. 9th ఇక్కడే కలుద్దాం. థ్యాంక్స్ టు పింక్ ఎలిఫెంట్, నిహారిక గారు, ఫనీ గారు, నా డైరెక్టర్ వంశీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అందీప్ గారు. థ్యాంక్స్ టు ఆల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ స్పీచ్ ఇలానే ఉంటుంది, ఇప్పుడు ఎడిట్ చేసేస్తూ ఉంటారు. అండ్ డిఓపి రాజు గారు, రాజు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి కమింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థ్యాంక్ యూ నిహారిక గారు అండ్ రమేష్ గారు ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఫనీ గారు. ఆల్సో థ్యాంక్ యూ సిద్ధి గారు ఫర్ ఒకేషన్, గ్రేసింగ్ దిస్ ఒకేషన్. ది ఎంటైర్ ఫిల్మ్ ఇస్ సెట్ ఇన్ అమలాపురం లొకేషన్స్లో, బ్యూటిఫుల్లీ షాట్. మా వంశీ గారు ఇస్ రిటన్ సో వెల్ అండ్ ఐ హ్యాడ్ ఎ ఆపర్చునిటీ టు యూనో పుట్ ఇట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ విజువల్స్. సో హోప్ అందరు మీరందరూ ఆదరించి చూస్తారని అనుకుంటున్నాం. అండ్ ఆల్సో వన్ థ్యాంక్ ఆల్ ద యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అండ్ మా కో డైరెక్టర్ గారు, మా డైరెక్షన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ ఆల్ బ్రిలియంట్ అండ్ మా రైటర్స్ సో హెల్ప్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా ఈ మా నా విజువల్స్ని ఇంకొక లెవెల్లో తీసుకెళ్లారు విత్ ద మ్యూజిక్ అండ్ మై ఎడిటర్ అండ్ మై ప్రణయ్ హూస్ బీన్ ప్రొడక్షన్ డిజైన్ హూస్ హెల్ప్ అస్ సో మచ్ ఇన్ దిస్ మేకింగ్ దిస్. ఆల్సో వాన్ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్సో ప్లీజ్ టు వాచ్ ఆన్ ఆగస్ట్ 9. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇద్దాం. అనుదీప్ దేవ్ గారు రండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సిద్ధు ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ద టిల్లు ఫ్రాంచైజీ చాలా ఇష్టం నాకు, ఆ రెండు మూవీస్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ అలాగే మా నిహారిక గారికి అండ్ మా ఫణి గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ అలాగే మా రమేష్ గారికి కూడా. సో ఆగస్ట్ 9th రిలీజ్ అవబోతుంది అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. నచ్చాయా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా పాటలు ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా బిట్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ మంచి ఆపర్చునిటీ నాకు ఇది. చాలా తక్కువ మందికి ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇలాంటి ఫిలింకి, ఇంత మంచి మ్యూజిక్కి స్కోప్ ఉన్న ఫిలింకి, ఒక ఫస్ట్గా ఐ మీన్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్కి ఇలాంటి ఆపర్చునిటీ తీరడం చాలా 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 అదృష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఆగస్ట్ 9th చూడండి అండ్ యుల్ ఆల్ విల్ లవ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. మనం రమేష్ గారు అంటే ఏంటి అసలు నాకు ఈ ఎక్స్ప్రెషన్, మీ మీద మీ అక్కడ వద్దంటున్నారా కావాలంటున్నారా అర్థం కాలేదు నాకు. యా రమేష్ గారు నమస్కారం. ఏం లేదు, కొంచెం ఎక్కువ మాట్లాడని చెప్పి ఇలా అంటా ఉన్నారు. అందుకని మిగతా మనం ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. ట్రైలర్ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాము. సినిమా కూడా ఆల్మోస్ట్ మీకు ఏదైతే ఎమోషన్స్ ఈ ట్రైలర్లో ఉందో దానికి డబుల్ ఎమోషన్ మా డైరెక్టర్ గారు ఇచ్చున్నారు. చాలా టెన్షన్గా ఉన్నారు డైరెక్టర్ గారు, పాప రాత్రి పగల కష్టపడి మీకోసం ఒక అద్భుతమైన సినిమాని రెడీ చేస్తున్నారు. ఇలాంటి సినిమాకి ఆయనకి బేసిక్గా కోరుకుంది ఏంటంటే, మంచి యూత్, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక మంచి యూత్ఫుల్ సినిమా ఇది, ఒక ఫ్రెండ్షిప్ బేస్ చేసుకుని. ఇలాంటి సినిమాకి ఆయన ఒక మంచి ఒక ట్రైలర్ రిలీజ్ కోసం ఒక మంచి గెస్ట్ ద్వారా కావాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రస్తుతం మనకిప్పుడున్న ఈ ట్రెండ్లో సిద్ధుని మించి ఒక యూత్లో ఇంత ట్రెండ్ ఉన్న హీరో ఎవరు లేరు మనకి. అందుకోసమనే ఏదో కరెక్ట్ పర్సన్ మేడం ఇలా ఈ సినిమాలో ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి. ఒక సిద్ధు గారి కన్నా ఒక మంచి గెస్ట్ మనకు దొరకరు. ఆ సిద్ధు గారి టైంకి మన నిహా గారు అడగగానే ఆయన ఒప్పుకుని షూటింగ్ ఉండి కూడా మధ్యలో ఈవినింగ్ షూటింగ్ అయిన తర్వాత రావడం వేరు, షూటింగ్ మధ్యలో 12:00 ఆ టైంలో కూడా ట్రైలర్ రిలీజ్ అంటే ఆయన వర్క్ని పోస్ట్పోన్ చేసిన ఇక్కడ దాకా వచ్చి మన కోసం ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. మా పింక్ ఎలిఫెంట్ తరఫున అలాగే ఈ దామోదర్ సినిమా తరఫున ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సినిమా మరింత సక్సెస్ చేయాలని మీరు ఇలాగే రేపు 9th రిలీజ్ కాబోతుంది, ఆ రిలీజ్ రోజు కూడా మీరు ఇలాగే వచ్చి మార్నింగ్ షోకి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్న ప్రొడ్యూసర్ ఫణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సాటిలైట్ ఛానల్స్, మీ మీడియా పర్సనల్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు. అలాగే ప్రేక్షకులందరికీ, మా కమిటీ కుర్రాలు టీంలో ఉన్న కుర్రాళ్ళకి, కమిటీ అమ్మాయిలకి అందరికీ కంగ్రాచులేషన్స్. వెరీ 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 థ్యాంక్ఫుల్ టు పింక్ ఎలిఫెంట్, నిహారిక కొనిడెల, మాన్య రమేష్ గారికి, అలాగే డైరెక్టర్ యదువంశీకి, అనుదీప్కి, అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా డీజే టిల్లు గారు
రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాని ముందుకు పట్టుకెళ్ళాలంటే మీ లాంటి ఐకాన్ గ్యారంటీ, దాన్ని ఎండోర్స్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ అవర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హీఈస్ అ యూత్ ఐకాన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయనకున్న యూనిక్ డైలాగ్ డెలివరీ కానీ, ఆయనకున్న ఒక డైలెక్ట్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఒక ఊపు ఊపేస్తుంది స్క్రీన్ మీద ఆయన చూడగానే. సో ఈరోజు నిజంగానే అదే ఊపులో ఉన్నాను సార్, చాలా నర్వస్గా ఉన్నాను మీ ముందు. ఇట్స్ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా అనుకున్నట్టు అనుకున్న ఇమోషన్, నేను ఫస్ట్ టైం ఇప్పుడే ట్రైలర్ చూస్తున్నాను, ఆ ఇమోషన్ అంతా క్యారీ చేశాడు వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ, యూ ఫుల్ఫిల్డ్ ఎవ్రీ సింగిల్ వర్డ్ వాట్ యు సెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎప్పుడైతే నాకు ఈ కథ వినిపించావో, ఏదైతే చెప్పావో అలా ప్రతి ఇమోషన్ అలా క్యారీ చేశాడు. ఐ షుడ్ థ్యాంక్ నిహారిక పర్సనలీ ఫర్ మేకింగ్ దిస్ కమిటీ కుర్రాలు టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మరి ఇలాంటి చిత్రాన్ని, ఇంత మంచి చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం. స్వామి రారా యదు వంశ, యదు వంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, కాదు ఒక్క ఇది మీ మొదటి కదా, గూగుల్ పేనా పేటీఎమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగారు పెట్టేస్తున్నారు, కంగారులో నేను ఏం పెట్టుకుని వెళ్ళిపోతాను, అసలే చాలా కంగారు ఎక్కువ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సిద్ధు గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు. రమేష్ గారు చెప్పినట్టు, నిహారిక గారు చెప్పినట్టు, సొంతగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి, ఎప్పుడో మనం ఆరెంజ్లో చూసాం ఆయన్ని, ఆ తర్వాత వాట్ ఏ జర్నీ యూ హ్యావ్ సిద్ధు, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అలాగే మా కుర్రాళ్ళందరూ 11 మంది కూడా చాలా కష్టపడి వచ్చారు. మీరు కాకుండా ఇంకెవరుంటే బాగుంటారని అయితే నేను అనుకుంటలేదు. నిహారిక గారు ఎప్పుడైతే సిద్ధు గారు అని చెప్పారో ఈ లాంచ్కి, ట్రైలర్ లాంచ్కి, యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అండ్ రైట్ పర్సన్, ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి కూడా. ఈ 11 మంది చాలా కష్టపడ్డారు. మీరు ట్రైలర్లో చూసుంటారు వాళ్ళ లుక్ వేరియేషన్స్ కానీ అన్నీ కానీ, 13 కేజీలు తగ్గారు ప్రతి ఒక్కరు ఒక 8 లుక్స్ కోసం, చాలా కష్టపడ్డారు. నేను ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ ఎనీ వన్, బట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మా టెక్నికల్ టీమ్ని, అందీప్ గారిని, రాజు గారిని, అన్వర్ గారిని, జేడీ గారిని, టోటల్ టీం అందరినీ. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చాలా ఉంది, ఇప్పుడు చూపించింది చాలా తక్కువ. ఒక ముక్కలో చెప్పాలంటే టీంలో ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అన్నాను, ఎవరికైనా అనిపించిందా చిన్నప్పుడు ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుందని? అందరిది అదే బా, మా బ్యాచే, మా బ్యాచే, నా బ్యాచ్ అన్నమాట. అందరూ అదే అనుకున్నాం మేము. యా ఫ్లేమ్ సీన్ కానీ ఇవన్నీ చూస్తుంటే చిన్న రిక్వెస్ట్ కదా, మీ 30 ఏళ్ళ జీవితాన్ని యాంకర్ గారు చెప్పినట్టు ఇక్కడే ఉన్నాడు ఈ కమిటీ కుర్రాడు, మీలోనే ఉన్నాడు. ఈ 11 మంది మిమ్మల్ని, మీ బయోపిక్స్ తీస్తున్నారనమాట. ఈ 11 మందిని పెట్టి కమిటీ కుర్రాల రూపంలో నేను ఒక మంచి కథని పైకి తీసుకొచ్చాను. ఆగస్ట్ 9 రాబోతుంది. జస్ట్ ఈ సినిమా ఇంత పెద్దగా నేను తీయడానికి సహకరించిన నిహారిక గారు, ఆవు లేకపోతే ఈ సినిమా నాకు తెలిసి నేను ఈ విధంగా తీయలేకపోతున్నామో, ఫణి గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ ఎస్ఆర్డ్యూ స్టూడియోస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ మా అందరికీ కూడా. అలాగే రమేష్ గారు మమ్మల్ని ముందుండి వెనకుండి అన్ని రకాలుగా నడిపించిన రమేష్ గారిని మేము మర్చిపోలేను, ఎందుకంటే ఆయన వస్తే నాకు నిద్ర పట్టదు. టోటల్ ఇందుగా మొత్తం టోటల్ పనిచేసిన డైరెక్షన్ టీం నుంచి, రైటర్స్ దగ్గర నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కంగ్రాచులేషన్స్. అందరం కూడా ఆగస్ట్ 9 మీట్ అవుదాము. ట్రైలర్లో చెప్పింది మంచి ఎమోషన్, ఆ ఎమోషన్ని మీరు త్రూ అవుట్ 2.5 అవర్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ కమ్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు రెడీగా ఉన్నారు ఆగస్ట్ 9 కోసం. అండ్ వంశీ గారు, నేను కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. మీరు మీ టీంకి చెప్పినట్టే కంగ్రాచులేషన్స్. ఆగస్ట్ 9 ఎలాగో బిగ్గెస్ట్ సౌండ్ మీరు వినబోతున్నారు. అండ్ మీరు ఇప్పుడు ఆలస్యం చేయకుండా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా ఎలా అయితే బ్యూటిఫుల్ కంటెంట్ వస్తూ ఉంటుందో, పింక్ డ్రెస్లో అలానే, పింక్ శారీలో అలానే మీరు కూడా బ్యూటిఫుల్గా ఉన్నారు. నిహారిక కొనదల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే 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 థ్యాంక్ యూ.
ఇది బాగుంటుంది వేసినప్పుడు కానీ కానీ ఆ తల తర్వాత ఎక్కడెక్కడ తల మీదంతా ఇవే ఉంటాయి పిక్చర్స్. ఓకే, నమస్కారం. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు ఏ ఈవెంట్ చేసినా చాలా ఎంకరేజ్ చేశారు. మనందరం అండి, మీరే కాదు, మీరు ఒక్కళ్ళే కాదు, నేను కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకే. ఓకేనా? ఓకే, మీరు అరుస్తూనే ఉంటారు, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా, ఇంటికెళ్ళి ఫోన్ చేద్దాం కదా. ఓకేనా? బట్ ఫస్ట్లీ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ సిద్ధు. థ్యాంక్ యూ సో మచ్, మీకు షూటింగ్ ఉన్నా కూడా పుష్ చేసుకొని మరీ మాకోసం వచ్చారు, నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ హిట్ ఆఫ్ టిల్లు స్క్వేర్. ఇప్పుడు మా సినిమాకి వస్తే నేను ముందుగా మాట్లాడాల్సింది మా రమేష్ గారి గురించి, మా ఈపీ. మీరు లేకపోతే సినిమా లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ మొత్తం, మా డిఓపి రాజు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మా డిరెక్టర్ యదువంశీ గారు, మా ఫైట్ మాస్టర్ విజయ్ గారు, మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయనేని, మా రైటర్స్ కొండలరావు సుభాష్, మా డాన్స్ కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్, అందరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా ఇంత మంచిగా జనాల్లోకి వెళ్తుందంటే దానికి కారణం మా పిఆర్ టీమ్, నాయుడు గారు, టికెట్ ఫ్యాక్టరీ, యువీ మీడియా, పవన్, థ్యాంక్ యూ సో మచ్. మీ సాయశక్తిలా ట్రై చేసి యు ఆర్ రియలీ గెటింగ్ దిస్ మూవీ ఇన్ టు ది ఆడియన్స్. అండ్ మా కమిటీ కుర్రాళ్ళ గురించి మాట్లాడాలంటే మా కుర్రాళ్ళ గురించి మాట్లాడకుండా నేను ఎండ్ చేయలేను. సో మై ఫేవరెట్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్, 11 మంది కమిటీ కుర్రాళ్ళు అండ్ 5 హీరోయిన్స్, మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ గివింగ్ అప్. ఎందుకంటే 3 సంవత్సరాలు మీరు ఈ సినిమాతోటి కనెక్టెడ్ అయి ఉన్నారు అండ్ 3 సంవత్సరాల నుంచి ఏం చేయమంటే అది చేశారు. 15 కిలోలు తగ్గమంటే తగ్గారు, 15 కిలోలు వెయిట్ పుట్టాను అవ్వమంటే అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ గివింగ్ అప్. మీరు మీ క్యారెక్టర్స్కి ప్రాణం పోసారనే చెప్పాలి, ఎందుకంటే నేను సినిమా ఆల్రెడీ చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను ఇది. అండ్ అమ్మాయిలు మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ సో మచ్ గ్లామ్ అండ్ యాక్టింగ్ ఇన్ టు ద స్టోరీ. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. August 9 కమిటీ కూరాలు వచ్చేస్తుంది మీ థియేటర్స్లోకి. ప్లీజ్ చూసేసి ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిహారిక. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టిల్లు క్యూబ్లో చూసుకుందాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న క్యూబ్ వస్తారా? అరే జర హ్యాపీ అంటరా, అది పెట్టుకుంటే చాలా పెద్ద పని రా బాబు, ఆగండి మీరు. ఐ లవ్ యూ టూ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బాయ్స్, లవ్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫస్ట్లీ నిన్నటి నుంచి నిహారిక గారు నాతో మీరు మీరు అని మాట్లాడుతున్నారు. నాకు ఏంటది అదే, నిన్నటి నుంచి నాతో నిహారిక గారు మీరు మీరు అని మాట్లాడుతున్నారు. మీరు 11:30 స్టార్ట్ అవుతే 12 వస్తారా అది అంటే నేను మనతోటైనా మాట్లాడేది, బై మిస్టేక్ ఎవరికైనా పంపిస్తున్నారో మెసేజ్ అని చూస్తున్నాను. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ నిహారిక, నిహారిక గారు ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్స్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రమోషనల్ ఈవెంట్. అంటే నా దృష్టిలో ఫస్ట్లీ ద వన్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే, ఒక చాలా స్ట్రాంగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లీ ఇది చిన్న సినిమా కాదు. దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్, దట్ ఇస్ చిన్న సినిమా కాదు ఇది. అంటే ఫస్ట్లీ లెట్స్ డిఫైన్ చిన్న సినిమా అంటే ఏంటని డిఫైన్ చేద్దాం మనం. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది. బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. యూనో ది ఐడియా, ఒక సినిమా తీసే ఐడియా ఏదైతే ఉందో అందరికంటే పెద్దది అది. సో ఆ ట్రైలర్, నేను చూసిన ట్రైలరు, దాని ముందు వచ్చిన సాంగ్, అనుదీప్ గారు చేసిన సాంగ్, ద విజువల్ వాజ్ ఫెంటాస్టిక్. ఇట్ డెంట్ సీమ్ లైక్, అంటే అదే, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్
small film around this. This looks like a big, big kick-ass film. And I want to congratulate Niharika Garu for having the guts and the strength to pick up and ilantoka subject, Kottavalto Tiyalsina subject, all the 11 boys I heard. All the best. You guys are really lucky to be a part of such a good film. And all the girls also, all the very best. I'm really sorry, I don't know in the peril naku teliyadu. Akkade nenu okay anukunnanu. But I want to also congratulate the director Vamshi garu that first film laga assalu anpichaledu. It felt like okay, experience unna hand unte ela untundo ala anpichindi. So congratulations to you also for your first film. And Ramesh garu mire mundu venka anta undu nadipicharantu kada. I want to congratulate the rest of the technical team also, the DOP garu, the editor garu, and everyone else. Looks like a good, fun, young team. And I am very glad I could be a part of it. But Niharika garu, I have to mention it again that it's not easy to do what you're doing. You know, tan oka show host chestunnaru, tan parallel ga cinema lo act chestunnaru, at the same time she has a production house, web lo kuda chaala content chesaru. So I think I see an entrepreneur in you when you do so many things. So all the best, congratulations. I hope this film makes a lots and lots of money. And oka manchi cinema vachinappudu manam andre em chestam, super hit first theater ki chustam, tarvata adi baagunte blockbuster avutundi lekapoledu. But we all have to ival telugu cinema etlunnadi అర్థమవుతుందా? మొత్తము ఇండియా మొత్తం మనదే నడుస్తున్నది. మనము పాన్ ఇండియా లెవెల్లో అంటున్నాం అట్లుంటుంది మనతోని అని. సో టుడే తెలుగు సినిమా ఐ థింక్ ఇట్స్ ఇన్ ఫైనెస్ట్ ఫామ్, యూనో, ఇస్ ఇట్స్ ఇన్ బెస్ట్ షేప్. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎంకరేజ్ అండ్ మేక్ ఇట్ బిగర్ అండ్ బిగర్ బై ద డే. అండ్ వీ డూ దట్ బై స్టార్టింగ్ టు ఎంకరేజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. అండ్ వెన్ ఐ సే స్మాల్, ఇట్స్ జస్ట్ దట్ ద బడ్జెట్ ఇస్ లో, ఇట్స్ నాట్ దట్ ద ఫిల్మ్ ఇస్ స్మాల్. సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ లవ్ యూ ఆల్. ఓకే జాక్ అదంత వస్తుంది. సిద్ధు గారు, సిద్ధు గారు, వన్ స్మాల్ క్వశ్చన్. ఇవి టెన్షన్, ఈ టెన్షన్ నాకు. నేను ప్లాన్ చేసుకున్నంత వరకు లైఫ్ బాగానే ఉంటుంది. మీ ప్లానింగ్ లోకి వస్తే, అది లేడీస్ ప్లానింగ్ లో అయితే ఇంకొంచెం టెన్షన్. దేవుడా, ఓకే. కాదు, మీ స్కూల్ డేస్ లో, మీ కాలేజ్ మీరైనా బెటర్ రా, ఇదే డేంజర్. ఓకే, మీ స్కూల్ డేస్ లో, మీ కాలేజ్ డేస్ లో మీరు చేసిన నాటీ థింగ్ ఏదైనా, ఆర్ ఎల్స్ మంచి మెమరీ ఏదైనా మీకు గుర్తున్నది? నువ్వు నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావు గీత గారు. మీ కాలేజ్లో మీరు చేసిన నాటి పనులు ఏమైనా చెప్పండి అంట. కరెక్టే కదా అడిగాను, కరెక్టే కదా అడిగాను. అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అవన్నీ తీస్తేనే ఆ సినిమా అయిందండి. ఓ ఓకే, అయితే క్యూ కోసం వెయిటింగ్. ఓకే, ఒక మెమరీ ఏదైనా స్కూల్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఒకళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా ఫ్రెండ్ని కొట్టిన తర్వాత, అరే చాలా 4 రోజులు అయింది ఎప్పుడు ఉండలేదు ఇంతకాలం మాట్లాడకుండా అని ఒక డైలాగ్. అంటే టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఫ్రెండ్షిప్ మీద వేరే టేక్ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు అబ్బాయిలు, ఐ లవ్ యూలు, హగ్లు అవన్నీ ఇచ్చుకోం మేము. అంటే పెద్ద గొడవ అయిపోతుంది, నాకు తెలిసి పెద్ద గొడవ అయిపోయినా కూడా దాని తర్వాత పొద్దునే లేచి ఏమీ జరిగినట్టుగా నార్మల్గా మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిపోతాం మేము. తాగుదాం, ఓ తాగుదాం, ఇంకాసేపు అయిన తర్వాత ఏంటది ఇఫ్ కంప్లీట్ చేయండి ఆ సెంటెన్స్, కంప్లీట్ చేయండి కదా. సీ, అకార్డింగ్ టు కెమిస్ట్రీ ఆల్కహాల్ ఈజ్ అ సొల్యూషన్. ఓకే ఓకే, నో క్వశ్చన్స్, ఇంకా సొల్యూషన్ దొరికింది. థాంక్యూ వెరీ మచ్, థాంక్యూ, లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, థాంక్యూ బాయ్స్, థాంక్యూ సిద్ధు, థాంక్యూ సో మచ్, వెయిట్ చేస్తున్నాం క్యూ కోసం. అండ్ థాంక్యూ కమిటీ గురు వాళ్ళందరికీ, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ డైరెక్ట్లీ, ఆల్ ది బెస్ట్లు, గుడ్ లక్లు, ఇలాంటివి అవసరం లేదు మీకు, ఆల్రెడీ ఆ వైబ్ వచ్చింది, సక్సెస్ వైబ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పకుండా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం మీకు. అండ్ రమేష్ గారు ముందుండి వెనుకుండి పక్కనుండి నడిపించిన రమేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ గాయస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మామూలుగా కాదు, వంశీ గారు వచ్చినప్పుడల్లా అరుస్తూ ఉన్నారు. సో ఓకే, ఎండింగ్లో కూడా ఇది వేయాలా బ్రో? అయిపోయిందని చెప్పండి బ్రో ఆయనకి ఎవరైనా. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా, దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. August 9 కమిటీ కుర్రోడు థియేటర్లో కలుసుకుందాం ఈ కుర్రోళ్ళని మనం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు.